చక్రబాబు గో బ్యాక్ అంటూ కర్నూలు వాసులు చేస్తుంది, కరెక్టేనా? మరి ఎందుకు చేశారు? వాళ్ళకి రాజధాని ఇస్తానంటే న్యాయ రాజధాని వద్దని అడం పెట్టాడు. మరి వాళ్ళు ఊరుకుంటారా ఏరియా వాళ్ళు? మరి ఎక్కడ వైజాగ్లో పోటాడలేదా? నువ్వు అంతకుముందు నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చదివావు, 40 ఏళ్ళు సీనియారిటీని అన్నావు. మరి ఏం చేయి, అన్ని చేస్తే మరి నీ ఆడి కోసం ఎందుకు వెళ్తారు? నీకే చేయరుగా ఓట్లు. ఫస్ట్ ఆంధ్ర తెలంగాణ చంద్రబాబుని గెలిపించారుగా, మరి గెలిచి నువ్వేం చేసా? మీ చుట్టాలకు బొట్టాలకు ఇక్కడ అమరావతిలో రాజధాని ఇస్తాను కొనుక్కోండిరా అని చెప్పి సౌగ్గా పొలాలు కొనిపించి వాళ్ళకు ఒకళ్ళకు 100 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కుని రాజధాని అన్నాడు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ కర్నూలు వాసులు చేస్తుంది, కరెక్ట్ అనుకుంటా? ఎస్, వెరీ గుడ్. మీరు విజయవాడ వాస్తవ్యులుగా మూడు రాజధానులని స్వాగతిస్తారా? 100% గ్యారంటీ, బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నాం. రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఎందుకు? వాళ్ళు చేతకాక మూడు రాజధానులు ఉండొచ్చు, మూడు రాజధానులు ఉండొచ్చునని సైన్స్ చదువుతున్నారు, పెద్ద పెద్ద సీనియర్ లాయర్స్ చదువుతున్నారు, పెద్ద పెద్ద జడ్జిలు చదువుతున్నారు. ఎందుకు ఉండకూడదు? పరిపాలన విధానం మూడు భాగాలు ఉండొచ్చు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకు ఉండకూడదు? పరిపాలన విధేయకరణ మూడు చోట్ల ఉండొచ్చు. ఎక్కడ రాయశాసనం లేదా ఏంటి? పరిపాలన విధేయకరణ అనేది మూడు చోట్ల ఉంది, మూడు చోట్ల పెట్టుకోవచ్చు. ఒకే సైడ్ పెట్టేందుకు? ఇదివరకు గతంలో పెట్టిన రాష్ట్రాలు ఉన్నాయి, 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, ఎందుకు పెట్టకూడదు? పరిపాలనా విధానం అనేది ఉండొచ్చు. వైసీపీ పార్టీకి చెప్పులు చూపించాలి కానీ టీడీపీ సభ్యతా సంస్కారాలు ఉన్నాయని చంద్రబాబు అంటారు, దీని మీద మీ అభిప్రాయం? సంస్కారాలు లేకనే చెప్పులు చూపిస్తున్నారు. సంస్కారం ఉన్నోడు ఎవరైనా చెప్పులు చూపిస్తారా? జ్ఞానం ఉన్నోడు కనీసం ఎల్కేజీ యూకేజీ చదివినోడు కూడా చెప్పులు చూపించలేడు. సంస్కారం ఉన్నోడు వేళ్ళు చూపిస్తాడు, ఓటు అడుగుతాడు, సంస్కారంగా పద్ధతిగా అడుగుతాడు, వినయంగా అడుగుతాడు. ఇది ఎక్కడ ఉంది? వాళ్ళు మైండ్ డైవర్ట్ అయిపోయింది, మైండ్ డైవర్ట్ అయిపోయి ఈ జగన్ కొన్న క్రేజ్లో మైండ్ డైవర్ట్ అయిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియక ఏదేదో మాట్లాడాలనుకుంటున్నాడు. మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అది అది వేస్ట్, అది 100% వేస్ట్. అసలు గౌరవ సభలో అసలు ఇంట్లో విషయాలు ఫ్యామిలీ విషయాలు డైవర్ట్ చేయడం ఏంటి? ఫ్యామిలీ విషయాలు ఒక గౌరవమైన సభలో అవి చర్చించాల్సిన అవసరమే ఉంది. ఒక ఎల్కేజీ చదువుకున్న స్టూడెంట్ కూడా అది చాలా తప్పు అంటున్నారు. వైఫ్ అసలు అసెంబ్లీలో, అసెంబ్లీ అంటే ఒక ద్రవాలయం, ఇంట్లో సమస్యలు అసెంబ్లీలో చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? నిన్ను ఎవరైనా అడిగారా? నిన్ను ఎవరైనా అడిగారా? దాన్ని ఓటింగ్ చేసుకోవడానికి నువ్వు డైవర్ట్ చేసి దాన్ని ప్రజల క్రెడిట్ చేసుకోవడానికి నువ్వు విధానం చేస్తున్నావు. నిరుద్యోగులు ఉన్నారు అది వాళ్ళు అంటారు, ఎవరికి లేరు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ వచ్చింది, స్టోర్కు ఎండి వ్యవస్థ వచ్చేసింది. మరి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారాగా నిరుద్యోగుని ఎంతమంది జాబ్ చేశారు? చంద్రబాబు టైంలో ఎంతమందికి జాబ్ ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 3.5 సంవత్సరంలో ఎంతమందికి జాబ్ ఇచ్చారు? మీకు టాలెంట్ లేదా? మీకు అవగాహన లేదా? మీకు విధానం లేదా? మీరు టాలెంట్ చేసుకోండి, మీరు కౌంట్ చేసుకోండి. అప్పుడెంత ఇచ్చారు, ఇప్పుడెంత ఇచ్చారు? అవన్నీ ఒట్టి మాటలు, కొట్టలేక మధ్యలు తెరవడినట్టుగా ఉంది అది. అవన్నీ అనవసరమైన మాటలు. ఏదో చెప్పాలి, మీడియా ముందు వచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదో అవాకులు చవాకులు చెప్పాలి, ఏదో 4 ఓట్లు వేయించుకోవడానికి లబ్ధి పొందడానికి చెప్పాలి అంతే. ఎవరైనా మామూలుగా జనాలకు ఎవరైనా అడుగుతుంటారు అయ్యేమండి ఆ ప్రభుత్వం లేదా? మత్తుదాగి వాళ్ళు ఎంత మనం కంట్రోల్ చేసినా అవుద్దా ఏంటి? అవుద్దా? చంద్రబాబు నాయుడు ఏమైనా 100 పాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయగలిగాడా? అది ఏమైనా జరుగుద్దా? అది వర్షం వస్తుంటుంది, వేస్తూ ఉంటారు. పెద్ద క్లైమేట్ వచ్చేస్తుంటుంది, మార్పులు వస్తుంటాయి, వర్షం వచ్చినప్పుడు ఇది అయిపోతుంటుంది. ఈ వర్షాలు అయిపోతున్నాయి ఏమంటున్నాడుగా, స్పీడ్ జరుగుతుంది. జగన్ ఎక్కడికి వెళ్తుంది? బ్రహ్మాండంగా వస్తుంది. ఆ కృష్ణానది వచ్చినప్పుడు 10,000 ఎంది, 12,000 ఎంది, ఇప్పుడు 7,000 రూపాయలకి వేస్తామని వాళ్ళే బతిని ఆడుతున్నారు. ఎవరైనా ఆ మాట మాట్లాడతారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తే మళ్ళీ ఏముండదు, ఆ 23 సీట్లు కూడా ఉండవు. పోటీ చేయి, అప్పుడు నీ తడాకడ చూపిస్తారు, వైసీపీ తడాక చూపిస్తారు. నువ్వు దేనికి వెళ్ళాలి? నువ్వు కుర్రాడివిగా, సింగిల్కి రా, పులి సింగిల్గా వస్తుంది, నువ్వు రా సింగిల్గా, డి అంటే డిఎను, అప్పుడు నీ తడాక చూపిస్తారు ప్రజలు. నువ్వు ప్యాకేజీకి వచ్చేసి నువ్వు ఇట్లా ఫోజులు ఇస్తే ఓట్లేస్తారా? చెప్పు చూపించడానికి మీరు సమర్థిస్తారా? అది చీ, అది ఎదవలు, రాస్కెల్, ఈడియట్ ఫెలో అంతే. ఎవరు జ్ఞానం మనుషులు ఎవరు ఆ మాట చెప్పులు తీసుకోరు? అక్షర జ్ఞానం ఎవడు మాట్లాడకూడదు, అది తప్పు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడాడు. ఇప్పుడు 14 సంవత్సరాలు పరిపాలన చేసాడు, ఏం చేశాడు? ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చాడండి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సాటి రసులేవాళ్ళు, మరి వాళ్ళ 30 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నాడంటే ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అని ఇచ్చాడా? మరి ఇచ్చేటికి ఇప్పుడు పైపు చాటం కొడుతున్నారు. ఉండవాళ్ళు ఏమంటే పేదవాళ్ళు ఉంటాయి ఇల్లేదని అమరావతిలో మళ్ళీ కోర్టు చేశాడు మొన్న. ఇచ్చేళ్ళ కాడ నువ్వు పని చేయకుండా చేయడం కొడుతుండే, మరి ఇంకా ఈ పథకాలు ఇస్తాడా? మూడు రాజధానులు మీరు సమర్థిస్తారా? ఎందుకని? ఇష్టమే, అందరికీ అందుబాటుగా ఉంటుంది. కర్నూలుగా వాళ్ళకి అక్కడ ఉంటుంది,
వైజాగ్ ఇక్కడ ఉంది. మాకు స్వార్థం అందరు సమానం ఉండాలి, కానీ మన స్వార్థం మనం చూసుకుంటే ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంది. మనకి అక్కడ కొన్ని వేల 30 ఎకరం కొన్ని ప్లాట్లు బేరం చేసుకున్నాం అంటే అది పద్ధతి ఎంత పద్ధతి. అమరావతిలో ఎటువంటి అవినీతి జరగలేదు అంటున్నారు. అవినీతి అంతా అంతా అవినీతి. నమ్మరా మీరు? నమ్ము అన్నమాట. నిన్న పాదయాత్ర ఏమైంది చేశారు కదా, అక్కడ ఏమైంది? పవన్ కళ్యాణ్ మాట్లాడండి. రోడ్ల కర్రల కత్తుల ఏటయ్యి అదే మాట్లాడే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అయ్యానా? 26 నుంచి ఏ ముఖ్యమంత్రి కాడ పేద రైతుకి పేరు పామర్తి శ్రీరామూర్తి అండి నా పేరు. ఏ రైతుకి కాడ ఎంత ఈ పేద రైతులకి ఎకరం కొంటారు, 2 ఎకరాలు ఉండే వాళ్ళకి 5 పైసలు వచ్చిన పాపం లేదు. 26 కాడ ఇవాళ బోర్డే స్కూల్ కానీ హై స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నాయో, వాళ్ళు ఎంత బాగా భోజనాలు పెడుతున్నారో, ఎంత చక్కగా చేస్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా వెళ్తే వాళ్ళు చక్కగా, ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా ఎక్కువగా చాలా బాగా గంట గంట 2 గంటలకి ఏ మెడిసిన్ వాడాలో అవి చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారండి. ఇవాళ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాం అనవసరం అనిపిస్తుంది, అంత బాగా చేస్తున్నారు. మరి అమ్మఒడి 15,000 అవి ఈ 9 పథకాలు ఎప్పుడు ఇచ్చారన్నది కదా, ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడా? కానీ మోసాలు అంటున్నారు. మోసాలు ఏం కాదండి, ఎందుకు మోసం అవుతుంది? అది మోసం కాదు, ఎవరు ఇవ్వాలి ఎంత మటుకి? 9 పథకాలు రైతుకి ఎవరు 5 పైసలు ఇచ్చిన లేరు. ఇవాళ ధాన్యం కాడ అందుకంత దళారులు బాగుపడేవాళ్ళు, 50 ఎకరాలు కొనేవాళ్ళు దళారు. ఇవాళ దళారు చేతికి ధాన్యం వెళ్తలేదుగా, గవర్నమెంట్ కొనేస్తుందండి. నా రోజు 1 నెల 2 నెలలు ఆల్చిపోయినాకండి డబ్బు మళ్ళీ ఆ డబ్బు రైతుకి వెళ్తుంది. అందుకంత దళారి మా ఊళ్ళో 50 ఎకరాలు కొనేవాడు, ఆ దళారే బాగుపడేవాడు. మినుములు కానీ ఒడ్డు కానీ కొని ఇవాళ దళారు చేతికి ధాన్యం వెళ్తలా, వాళ్ళు మొత్తం గవర్నమెంట్ కొనేస్తుంది. పరిపాలన మటుకు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తాడు. అదేంటి అట్లా కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ గెలిస్తే అందరూ కలిసి ప్రభుత్వాన్ని మళ్ళీ నిర్మించగలరంటున్నారా? ఏమి నిర్మిస్తారు ఇప్పుడు ప్రజల మొత్తం చేస్తారండి. వాళ్ళు ఒట్టరగా ఇప్పుడు 14 సంవత్సరాలు చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. కృష్ణలో నీళ్లు లేవు, అసలు వర్షాలు పడలేదు 12 సంవత్సరాలు. కృష్ణ పాడైపోయి నీళ్ళు చుక్క నీళ్లు కృష్ణలో మళ్ళీ మాకు తాగుతాక నీళ్ళు ఉండే కాదు. మరి ఈ 3 ఏళ్ళ నుంచి ఉండే ఏ రకంగా వర్షాలు పడుతున్నాయో, ఏ రకంగా అంత సలగా పైన పరమాత్మ గారు కర్ణించాడు, జగన్మోహన్ రెడ్డి గారిని పైన పరమాత్మ కర్ణించాడు భగవంతుడు. పంచిపోతాలు కర్ణించినాయి, వర్షం చక్క గుర్తు పంటలు చక్కగా పడుతున్నాయి. అందుకే వర్షం లేదు, కృష్ణలో నీళ్ళు 12 సంవత్సరాలు గెలిపిస్తామే, సమస్య లేదు. అందులో ఏ వంశం గెలిచాడంటే మటుకి ఏ వంశం ఒకటి కట్ట వంశం మొత్తం చేస్తాడు ఉంచడం ఉడితే అటు గెలిచిదా కట్ట అంటాడు. ఏ చర్రా సత్యమే కృష్ణలో మళ్ళీ జగనే వస్తాడు. ఆడ అంత ముందు చేశాడు బాగు చేస్తాడు, ఎందుకు గెలిచేవాడు కాదు? ఎన్ని చేసినా ఇప్పుడు ఆడి మీద ఈడు బెటర్ కాబట్టే కదా ఈడు గెలిచాడు. ఇప్పుడు ఈడు తప్పు చేస్తే మళ్ళీ ఇంకోటి గెలిపిస్తారు, ఏముంది? ఆడి మళ్ళీ రానిరేక కరెంటు ధరలు పెరిగాయి. అన్ని ఏ పెరగలే, కూరగాయలు పెరగలేదా? అది పెరగంది ఏది? బియ్యం పెరగలేదా? ఎల్లో 1/2 కిలో కందిపప్పు కొనుక్కో ఎంత అంటాడు? అసలు చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత ఫస్ట్? అసలు అతనుకున్న పొలం ఎంత, ఆస్తి ఎంత? మరి 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆడికి పాల డైరీ ఒకటి ఉందా? పాల డైరీలు మొత్తం రద్దు చేసేసి ఇటు పెట్టుకున్నాడా? ఊరికి 10 ఒరిసాలో కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు పాల డైరీలు హెరిటేజ్ అని. అవినీతి అయితే వాళ్ళే పట్టుకుంటారు, ఏముంది? మరి 50 మందిని చంపించాడు ఈడు నరంత కూడా ఆడ. ఈడు కరెక్ట్గా నడితే వాళ్ళు ఈడు ఎందుకు పోతాయండి వెనక్కే? అవన్నీ ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం చెప్పుకునే మాటలు. నువ్వు కరెక్ట్గా ఉన్నావండి. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వు కరెక్ట్గా ఉంటే నీ పక్కోడు కరెక్ట్గా ఉంటాడు. నువ్వు దొంగవాడు అయితే నీ పక్కోడు దొంగతనం నేర్చుకుంటాడుగా. అది సక్సెస్ అవుతుంటారా? అసలు ఆల్రెడీ వాళ్ళు సక్సెస్లోనే ఉన్నారు, ఇంకా అయ్యేదేంటి?